వెల్కమ్ టు ఈరోజు సాయి ఎయిట్ థర్టీ పార్ట్ నెంబర్ వన్ తెలియకున్నాము అటెల్ మరి కొంతమంది నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో దూరం నుంచి పోలీస్ అధికారులు ఎద్దులు బండి దిగడం కనిపిస్తుంది వెంటనే వారి వద్దకి పరుగు పరుగున వెళ్తారు పోలీస్ అధికారులు మేము ఇప్పుడే గ్రామ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పయనమయ్యి ఇక్కడ దాకా వచ్చాము మాకు సమాచారం అందింది సుభాష్ అనే దుండుగుడు ఇక్కడ షిర్డీ గ్రామంలో పట్టుబడ్డాడని అతన్ని మేము పట్టుకోవాలని చెప్పి సమాచారం రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికే వచ్చాము అనగా వెంటనే అలా పాటల్ గారు చూడండి మీకు సరియైన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దుండుగుడు ఇక్కడే షిర్డి గ్రామంలో ఉన్నాడు వీలైనంత త్వరగా అతన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అతని దగ్గర చాలా విలువైన ఒక వ్యక్తి పట్టుబడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి మీరు ఎంత కష్టమైనా సరే వీలైనంత త్వరగా అతన్ని పట్టుకొని అక్కడ ఉన్న మా సాయిని విడిపించడం చాలా అవసరం అనగా వెంటనే వాళ్ళు మీరేమీ కంగారు పడవద్దు మేము అతన్ని పట్టుకోవడానికి అన్ని విధాలుగా సాయి శక్తుల ప్రయత్నం చేయడం కోసం మా బలగంతో సిద్ధంగా వచ్చాము కాబట్టి మీరు అందరూ నాకు సహకరించి ఆ ప్రదేశాన్ని చూపించండి చాలు అని అంటారు ఇంతలో మరోవైపు అలా సుభాష్ కిటికీలోంచి అలాగే తలుపులోంచి బయటకు చూడగా చాలామంది జనం బయట నుంచోని ఉన్నారనే విషయం అర్థమవుతుంది అలా ఆలోచిస్తూ వెనక్కి తిరిగేసరికి అలా చిన్న పిల్లవాడు సాయి యొక్క వడిలో పడుకొని అలా సాయితో మాట్లాడుతూ ఉంటాడు వెంటనే అలా దుండగుడు ఆ పిల్లవాడిని చూస్తూ కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఆయన చిన్నతనంలో నేను ఒక దొంగ కుమారుణ్ణని నన్ను అందరూ అవమానించారు నాకు దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు నన్ను ఎంతగానో బాధకి గురి చేశారు ఆ రోజున మనుషులంటే నాకు అసహ్యం కలిగింది మనుషులకి దూరంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకొని ఈ యొక్క వృత్తిలోనికి వచ్చాను నిజంగానే నేను చిన్నతనంలోనే ఈ యొక్క బైరాగిని కలిసి ఉన్నట్టయితే నాకు ఖచ్చితంగా ఈ రోజున మంచి భవిష్యత్తు ఉండి ఉండేది కాబోలు నేను అంత అదృష్టం చేసుకోలేకపోయాను నా చిన్నతనం మొత్తం పూర్తిగా వృధా అయిపోయింది ఇప్పుడు పెద్దవాడినయ్యి రోజున పట్టుపడాల్సిన సమయంలో నేను తప్పు తెలుసుకున్న ఉపయోగం లేదు అని బాధగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే సాయి చూడు సుభాష్ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఆలస్యం అయిందేమీ లేదు నీవు మనస్ఫూర్తిగా మారాలనుకున్నట్టయితే నీకు అంతా మేలు జరుగుతుంది దిగులు పడవద్దు చింతించవద్దు అని అంటారు ఇంతలో పిల్లవాడు అయినా సుభాష్ నీవు ఎందుకిలా తలుపు సందులోంచి బయటికి పదే పదే చూస్తున్నావు అని అడగగా అతను మరి ఏం చేయమంటావు బయట అందరూ గుంపులు గుంపులుగా నుంచొని ఉన్నారు వాళ్ళని దాటుకొని ఇక్కడి నుంచి బయటపడడం అనేది అసంభవం అనిపిస్తుంది నేను ధైర్యం చేసి బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను ఖచ్చితంగా వెంబడిస్తారు పట్టుకుంటారు నేను ఏమీ చేయలేని పరిస్థితి అనగా వెంటనే పిల్లవాడు అయినా ఇప్పుడంతా అవసరమే ఉంది మనతో పాటు బైరాగి ఉన్నాడు కదా మనం ఇక్కడే ఉన్నా కూడా మనకి కావాల్సిన విధంగా కావాల్సినవి అన్నీ అందుతున్నాయి నువ్వెందుకు ఇంత చింతిస్తున్నావు ఎందుకు అంత బాధపడుతున్నావు అనగా అతను ఏం చేయముంటావు బాధపడకపోతే నాకు చాలా కోపంగా ఉంది ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మారానని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు అది నాకు బాగా తెలుసు అనగా వెంటనే సాయి చూడు షిడీ గ్రామ ప్రజలు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ప్రేమ ఆప్యాయతల్ని చక్కగా చూపిస్తారు ఎంతోమందికి వాళ్ళు నిస్వార్థంగా సహాయం చేశారు నిజానికి వాళ్ళు ఇప్పుడు నీవు కూడా మారిపోయా అనే విషయం తెలిస్తే నిన్ను కూడా కలపకపోతారు అంత మంచి స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి నీవు వాళ్ళని చూసి భయపడవలసిన అవసరం లేదు నీవు ఏదైతే నీ చేతిలో గడ్డలే ఉందో దాన్ని ఇక్కడ వదిలేసి నిజంగానే మనస్ఫూర్తిగా లొంగిపోతూ నేను మారిపోయానని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే వారు నీకు తప్పకుండా సహకరిస్తారు అనగా వెంటనే సుభాష్ నన్ను క్షమించండి సాయి నేను ఈ విషయంలో మాత్రం మీకు చెప్పిన విధంగా నేను చేయలేను ఎందుకంటే నా చిన్నతనం నుండి నేను అలవాటు పడిపోయాను నా దగ్గర అన్ని రకాల పదులైన వస్తువులని పెట్టుకోవడానికి నేను సిద్ధపడిపోయాను ఎందుకంటే నేను దొంగతనాలు చేస్తూ ఉంటాను కాబట్టి ఏ సమయంలో ఎవరు నా మీద దాడికి యత్నం చేస్తారో తెలియదు కనుక నేను ఆ వస్తువులు లేకుండా కనీసం కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి మీరు ఈ వస్తువులను ఇక్కడ వదిలేయముంటున్నారు నేను ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడి నా కుటుంబం దగ్గరికి చేరుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో వారి దగ్గర తినడానికి తిండి ఉందో లేదో వాళ్ళు ఆకలితో చావాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే చుట్టూ ఉండే సమాజం వాళ్ళని ఎప్పుడే చిత్రహింసలతో బాగా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు వాళ్ళని నేను కాపాడుకోవాలి వాళ్ళకి నేను తప్ప ఇంకా ఎవరు సహాయం చేయరు వాళ్ళు మరింత ఎక్కువ రోజులు నన్ను కలవకుండా అలాగే ఆకలితో చచ్చిపోతారేమో వారికి ఎవ్వరూ సహాయం చేయకపోతే వారి పరిస్థితి ఏమిటి అని బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు ఇంతలో మరోవైపు వాళ్ళు విత్తనాలు విత్తడం పూర్తయిపోతుంది ఆ యొక్క పంటని వీలైనంత త్వరగా చేతికి రావాలని చెప్పి వాళ్ళు నమస్కరించుకొని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు వెంటనే ఆ వ్యక్తి చూడండి మన ప్రయత్నం కొద్దీ మనం చేశాము ఇక ఫలితాన్ని ఆశిద్దాము ఈ యొక్క భూమి నుండి అని అంటారు పక్కనే ఉన్న గ్రామస్తులు చాలా వెక్కిలిగా నవ్వుతూ ఇంతకుముందు కనీసం ఈ భూమిని ఎవరైనా కొనడానికైనా ముందుకు వచ్చేవాళ్ళు కొంచెం బీటల వారి ఉంది కాబట్టి తక్కువ వ్యయం వాళ్ళకి లభించేది ఎవరో ఒకరు వాళ్ళకి ఎక్కువ ఉన్న ఉన్నవాళ్ళు ఈ భూమిని కొంచెం డబ్బు ఇచ్చి కొనుగోలు చేసేవాళ్ళు ఆ డబ్బుతో వీళ్ళు కొంతకాలమైనా బ్రతకడానికి ఆస్కారం ఉండేది కానీ ఇప్పుడు నీవు ఏదైతే సీసం ఉందో దాన్ని ఈ యొక్క భూమిలో కలిపావు ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఈ భూమిని కొనుగోలు చేయడానికి రారు వీళ్ళు ఆకలి దప్పిదలతో చావడం తప్ప మరొక మార్గం లేదు నీవు చేసింది వాళ్ళని చంపడానికే కదూ అని చెప్పి అలా పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఆ మాటలు విన్న సుభాష్ భార్య తల్లి ఇద్దరు చాలా బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే ఆ వ్యక్తి చూడండి మనం బాధపడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు బాధ పెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు మనం ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీకు భగవంతుని మీద నమ్మకం ఉంది కదూ ఆ విశ్వాసాన్ని అలాగే ఉంచండి మీకు అంతా మేలు జరుగుతుంది భగవంతుడు కష్టాల్లో ఉన్నవారికి ఆలస్యంగా ఎందుకు సహాయం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ సమయంలో మీతో ఎలా ఉంటున్నారు మీతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయం తెలియపరచడం కోసమే కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు వంతు ప్రయత్నంగా మనం పని చేశాము ఇక ఫలితాన్ని ఆశిద్దాము కాబట్టి మీరు అధైర్యపడకుండా కొంచెం సమయం సబూరి కలిగి వేచి చూడండి అని అలా చెబుతారు వెంటనే అక్కడ ఉన్నవారు మీరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఈరోజు ఏదైతే పని చేయించారో దానివల్ల ఈ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పి అలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే సుభాష్ తల్లి భార్య ఇద్దరు మాకు అదే అనిపిస్తుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ భూమిలోంచి పొగలు బయటికి అలా వస్తూ ఉండడం కనిపిస్తుంది వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు అక్కడ ఉన్న గ్రామస్తులు చాలా పెద్దగా నవ్వుతూ నేను చెప్పాను కదా దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి ఇదిగో ఎలాగో మేము చెప్పినంత సమయం కూడా పట్టలేదు మనం ఇక్కడ ఉండగానే ఈ భూమి అంతా దేనికి పనికి రాకుండా పోతుంది ఇప్పుడు ఏమంటావు నేను చెప్పాను కదా ఈ కుటుంబానికి నువ్వు సహాయం చేస్తున్నానన్న అభిప్రాయపడ్డావు కానీ ఏమీ ఉపయోగం లేదు అని అలా బెకిలిగా నవ్వుతూ ఉండగా వెంటనే అతను అధైర్యపడవద్దు మీ సమస్యలు తీరడానికి ఎంతో సమయం పట్టదు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది మీకు పంట చేతికి వస్తుంది అధైర్యపడవద్దు అని చెప్పి వాళ్ళకి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా వాళ్ళ అందరూ కొంత సమయం వరకు చూస్తూ ఉండగా రాముడు తప్పకుండా మేలు చేస్తాడు రామచంద్ర ప్రభువు ఆశీర్వాదం ఎవరి మీద అయితే మెండుగా ఉంటుందో వాళ్ళకి సకల సంపదలు అలాగే అన్నీ చేకూరుతాయి సరియైన సమయానికి ఆలస్యమైందని చెప్పి దిగులు చెందకూడదు అని చెప్పి అలా నెమ్మదిగా చెబుతూ ఉంటారు కొంత సమయానికి ఆ పొగలు పూర్తిగా మటుమాయమైపోయి అందరూ చూస్తూ ఉండగానే పచ్చని పైరు ఆ పంట పొలంలో అలా ఒక్కసారిగా పైకి ఒదుగుతూ పైకి చాలా ఒత్తుగా వచ్చేస్తుంది వాళ్ళందరూ ఇది కళ లేక నిజమా అని చెప్పి కళ్ళు నులుముకొని పదే పదే చూస్తూ ఉంటారు అది నిజం అక్కడ పచ్చని పైరు అందరూ చూస్తూ ఉన్న క్షణంలోనే వస్తూ ఉంటుంది వెంటనే వారు చాలా సంతోషంగా నమస్కరించుకొని నేల తల్లికి ధన్యవాదాలు చెబుతారు పక్కన ఉన్న గ్రామస్తులు ఇది అసలు ఎలా సంభవం నమ్మసఖ్యంగా కూడా అనిపించడమే లేదు ఇంతవరకు ఇటువంటి దాన్ని నేను చూసిందే లేదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆ పక్కనే ఉన్న వ్యక్తి చూడండి మానవులు తప్పిదాలు చేస్తారని చెప్పి మీరు అందరినీ ఇబ్బంది కలిగిస్తున్నారు సుభాష్ తప్పు చేశాడు నేను ఒప్పుకుంటాను అతను దొంగతనం చేయడం చాలా పెద్ద నేరం కానీ అతను చేసిన నేరానికి మీరు ఆ కుటుంబాన్ని కూడా అవమానిస్తున్నారు ఆ కుటుంబంకి అతని నేరంలో ఎటువంటి ఎటువంటి భాగం లేదు వాళ్ళు ఆ వ్యక్తిని మార్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేశారు కానీ సుభాష్ ఏదైతే వ్యక్తి ఆ యొక్క పనికి అలవాటు పడ్డాడో దాని నుంచి బయటికి రాలేకపోయాడు ఒక వ్యక్తి కారణంగా ఆ కుటుంబాన్ని మొత్తం మీరు నిందిస్తూ ఆ కుటుంబాన్ని మీ అందరూ కలిసి వెలివేశారు ఆ కుటుంబం మనోవేదనకి మానసికంగా గురి అయింది కానీ భగవంతుని మాత్రం వారి చేయి వదిలిపెట్టలేదు వాళ్ళని ఆపదలు ఆదుకున్నారు వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు మీరే ఇప్పుడు సాక్షాత్తు చూశారు కదా భగవంతుని ఈ యొక్క మహిమ లేనిదే ఈ యొక్క భూమిలో పంట ఈ విధంగా మీ అందరూ చూస్తూ ఉండగా వస్తుందా చెప్పండి అని అడుగుతారు వాళ్ళు మౌనంగా ఉంటారు వెంటనే కేవలం సుభాష్ యొక్క కుటుంబంలోనే కాదు ఇలా కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉండవచ్చు ఒకరి కారణంగా ఒకరిని నిందించడం సరైనది కాదు సుభాష్ యొక్క పిల్లల్ని మీ అందరూ ఎంతగానో ఇబ్బంది పెట్టారు వారి చిన్న మనసులు ఎంత కలిసిపోయి వాళ్ళు అందరితో కలిసి ఉండాలని ప్రయత్నం చేసినా వాళ్ళని ఊరికి దూరంగా వెలివేసే ప్రయత్నం చేశారు కల్మషం లేని వారి మనసులు ఎంత దుఃఖానికి గురయ్యి ఉంటాయో ఒకసారి ఆలోచించారా అటువంటి వారి గురించి ఆలోచించకుండా సమాజం అందరూ వాళ్ళని వెలివేస్తే వారు ఏమైపోవాలి ఈ చిన్నతనంలో మనం చూపించే ప్రేమ ఆప్యాయతలే వాళ్ళని వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తాయి మనం వాళ్ళలో ఎటువంటి ద్వేషాన్ని నింపితే అదే వారిలో నిండిపోయి పెద్దయిన తర్వాత వాళ్ళు మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు సుభాష్ యొక్క తప్పుని పట్టుకొని అందరినీ నిందించడం అందరినీ అవమానించడం చాలా పెద్ద తప్పు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ఎదగాలని మనం కోరుకోవాల్సి ఉంటుంది వీలైతే సహాయం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా అయ్యా నిన్ను తప్పు పట్టాము మా వలన చాలా పెద్ద తప్పు అయింది క్షమించు నిజానికి మేము ఈ కుటుంబానికి వీలైతే సహాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అలా కాకుండా వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడాము వాళ్ళని చాలా అవమానించాము అని చెప్పి అక్కడ ఉన్నవారంతా ఆ కుటుంబ సభ్యులకి ఆ వ్యక్తికి క్షమాపణ చెబుతారు మా కళ్ళు తెరిపించాడు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెట్టాము ఇప్పటి నుంచి ఈ గ్రామంలోని ప్రజలందరికీ నేనే తెలియపరుస్తాను మీకు మేము సహాయం కూడా చేస్తాము మేము చేస్తున్న తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము మీరు ఏది కావాలన్నా కూడా పని అన్నీ కల్పిస్తాము మీరు ప్రశాంతంగా ఈ జీవితంని ఈ గ్రామంలోనే ఉంచవచ్చు ఉండవచ్చు అనగా వెంటనే వాళ్ళు సంతోషంగా నిజానికి నీవు మాకు దేవునితో సమానం నీవు మా జీవితాల్లో ఎప్పుడైతే అడుగుపెట్టావో అప్పుడే మా జీవితంలో మార్పు వచ్చింది ఈ సమాజంలో మమ్మల్ని అందరూ వెలివేశారు మేము బతకడం కష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా మా గురించి ఆలోచించి మీరు గ్రామస్తులు అందరినీ మార్చడం సంతోషకరంగా ఉంది అనగా వెంటనే అతను నేను చేసింది ఏమీ లేదు రామచంద్ర ప్రభువే మీకు సహాయం చేశారు నేను కేవలం మధ్యవర్తిని మాత్రమే అని అంటారు మరేపు సాయి గొడ్డలు తీసుకొని అలా సుభాష్ చేతిలో పెట్టి నేను నీకు ఇక్కడి నుంచి పారిపోవడానికి ఒక మార్గం చెప్పనా అని అడుగుతారు వెంటనే అతను చెప్పండి ఏమిటది అనగా వెంటనే నీవు ఇక్కడికి ఏ విధంగా అయితే లోపలికి ప్రవేశించావో అదే విధంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అనగా అతను లేదు లేదు నేను ఆ తప్పుని మరలా చేయలేను నేను ఒకసారి ఆ తప్పు చేసి ఇప్పటికే బాధపడుతున్నాను మీలాంటి మంచి మనస్సు మానవత్వం అలాగే నాలాంటి దుష్టుడు కూడా సహాయం చేయగలిగే మంచి వ్యక్తి అలాగే మీకు ఎన్నో అవకాశాలు వచ్చినా నన్ను వదిలిపెట్టి వెళ్లకుండా నేను ఆకలితో చావకుండా నన్ను రక్షించిన మంచి వ్యక్తిని నేను మరలా ఈ గొడ్డలతో బెదిరిస్తున్నట్టుగా ఇక్కడి నుంచి పారిపోవడం నాకు ఇష్టం లేదు నేను దుండగుడిని ఒప్పుకుంటాను కానీ మూర్ఖుడిని మాత్రం కాదు నేను మారిపోయాను నేను మీరు చెప్పినట్టుగా చేయలేను నేను ఎక్కడే ఉండాలనుకుంటున్నాను మీరు నా మీద జాలి చూపారు మీరు నాకు అన్ని విధాలుగా సహాయం చేశారు నేను అనే వ్యక్తిని మారాను అంటే దానికి కారణం మీరే కాబట్టి నేను మాత్రం అటువంటి తప్పు మరలా ఇంకోసారి చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పి అంటారు వెంటనే సాయి సుభాష్ నీవు ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడడానికి కేవలం ఈ యొక్క మార్గం మాత్రమే ఉంది అనగా వెంటనే సుభాష్ మార్గం లేకపోయినా పర్వాలేదు నేను ఇక్కడే వేచి ఉంటాను నేను అక్కడ ఉన్న ప్రజలందరూ తిరిగి వెళ్ళిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను కానీ నేను మాత్రం మరోసారి అటువంటి తప్పుని చేయడానికి సిద్ధంగా లేను అనగా వెంటనే సాయి నీవు ఇక్కడి నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది నీవు ఈ యొక్క మార్గం తప్ప ఇంకొకసారి బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేదు మరి నీవు ఏం చేస్తావు అనగా అతను ఉన్న మార్గం కోసమే వేచి ఉంటాను వాళ్ళ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఓపికతో ఇక్కడే ఉంటాను ఇదే సరి అనేదని నా మనసుకి అనిపిస్తుంది అని చెప్పి బాధగా అంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ